హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫుడ్స్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన డాబా స్టైల్ చికెన్ కర్రీని ఎంతో సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకుని దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీంట్లో టేస్ట్ తగినంత సాల్ట్, 1/2 చెంచా పసుపు, ధనియా పౌడర్ 1/2 చెంచా, జీరా పౌడర్ 1/2 చెంచా, 2 స్పూన్ల కారం, కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ అంతా కూడా బాగా కలుపుకొని 1 అవర్ రెస్ట్ ఉంచాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 ఆనియన్, 1 ఇంచ్ అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 5-6 జీడిపప్పులు, 3 పచ్చిమిర్చి వేసుకొని మెత్తన పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 లవంగాలు, మరాఠీ ముగ్గ, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, 1 స్పూన్ మిరియాలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా వేసుకుని అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా కారం, 1/2 చెంచా గరం మసాలా పౌడర్, కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టమాటాని మిక్సీ చేసుకోవాలి. ఆ ప్యూరీ అంతా కూడా ఇందులో వేసుకుని మొత్తం కలిసేలాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసుకుని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చికెన్ బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్గా ఉంటుంది. చికెన్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-20 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. 20 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చూసారు కదా, చికెన్లో ఉన్న ఆయిల్ పైకి తేలి చికెన్ కర్రీ అంతా కూడా బాగా రెడీ అయ్యింది. ఇప్పుడు దీని అంతటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాల మేగడ వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేనండి మిల్క్ క్రీము వేసుకుని కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల చికెన్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి మంచి టేస్ట్గా అనిపిస్తుంది. ఇంకా చికెన్ రెడీ అయినట్లే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మన డాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అండి. ఈ రెసిపీని మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.